Lalita Exchange Utsa, Pata Nagala Ade Baruki, Kotta Nagalu Tiskondi, 20% Ada Cheskochu. Namaste, sir. Sir, okappudu oka cinema flop aina, rendo cinema tho kolukundam ane producers, ippudu oka cinema flop aina, aardhika paristhiti chala daarunam aipothundi, sir. Endukanante, sir, idre perigina remunerations valla, perigina cost of production vallana, lekapothe enti, sir? అరే సినిమా ఒకటి ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ పొజిషన్ వీక్ అవుట్ అనేది చిన్న మొదటి నుంచి ఉంది. వాళ్ళు కొత్తగా వచ్చింది ఏం కాదు. పాత సినిమాల్లో కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఓ సినిమా ఫ్లాప్ అయితే కంపెనీ లేకుండా పోవటం చాలా జరిగింది. సో దానికి దీనికి సంబంధం లేదు. బట్ ఇప్పుడున్న సినిమాల్లో ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా ఎక్కువైపోతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను ఆ సినిమా ఆ పర్టికులర్ ఇప్పుడంతా హీరో ఓరియంటెడ్ సినిమాలే కదా, హీరో బేస్డ్ ఆ హీరో రెమ్యునరేషన్ కాదు, హీరోకి ఎంత వాల్యూ ఉంటుంది, అతని సినిమా ఎంత చేస్తుంది అనే దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మనం. పెడితే ఫ్లాప్ అయిందనుకో, ఆల్రెడీ ఎక్కువ ఖర్చు పెట్టింది, అసలు ఒరిజినల్గా పోతుంది అనుకున్నది ఇంకెక్కువ పెట్టింది, కానీ మొత్తం పోతుంది. సో ఆటోమేటిక్ ప్రొడ్యూసర్ లేకుండా పోతాడు. సార్ అంటే పర్టికులర్ హీరోకి ఎంత మార్కెట్ ఉందని నెంబర్స్ అయితే క్లియర్గా అందరికీ అవైలబుల్లో ఉంటాయి కదా సార్, బట్ స్టిల్ వాళ్ళు బియాండ్ పెట్టడం వల్ల వాళ్ళ అంటే ఏం సార్ ఎజెండా బిహైండ్? అంటే అట్లా కాదు, ఇప్పుడు ఒక సినిమా హిట్ అయింది అనుకోండి, ఒక సినిమా ఒక హీరోది, కొత్త హీరోను రెండు మూడు సినిమాలు చేసిన హీరోకి ఒక హిట్ సినిమా, అతను ఆ హీరో మామూలుగా 10 కోట్లు చేస్తున్న హీరోది ఒక సినిమా సడన్గా 40 కోట్లు చేసింది. సో ఈ వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ 50 కోట్లకు అమ్ముదామని 40 కోట్ల పైన ఖర్చు పెడతారు. అంటే అంతకుముందు 10 కోట్లే ఖర్చు పెడితే 40 కోట్లు వస్తే 30 కోట్లు లాభం వచ్చింది అవతలాడికి. వీళ్ళు 40 కోట్లు ఖర్చు 40-45 కోట్లు ఖర్చు పెట్టి 50కి అమ్ముదామని చూస్తూ ఉంటాను. ఫ్లాప్ అయింది అనుకో, 10 కోట్ల దగ్గర ఆగిపోతుంది అది. సో 35 కోట్లు పోతుంది ఇక్కడ, అంతే మొత్తం పోతుంది, ఉన్నది ఉంచుకున్నది పోతుంది ఇక్కడ. అంటే ఫేమ్ వాళ్ళ అంటే వాళ్ళది ఇమేజ్ బిల్డ్ అయినంత ఫాస్ట్గా నెంబర్స్ బిల్డ్ అవ్వట్లేదా సార్ బాక్స్ ఆఫీస్ దగ్గర? అట్లా ఏం కాదు, సినిమాలు ఎప్పుడు ఎట్లాంటి అంటే అన్ని సినిమాలు సూపర్ హిట్లు అవ్వవు. సూపర్ హిట్ ఒక సినిమా అవుతుంది సంవత్సరానికి, రెండేళ్లకి మూడేళ్లకి ఒక సినిమా సూపర్ హిట్ అవుతుంది. సో నా ఇమేజ్ ఎంత ఉంది, ఆ హీరో పర్టికులర్ హీరో ఇమేజ్ ఎంత ఉంటే ఆయన 30 కోట్లు అనుకోండి, ఆయన ఇమేజ్ ఆయన 30 కోట్లను సినిమా తీసుకోవాలి, ఆ హీరో రెమ్యునరేషన్ అన్నీ కలిపి 30 కోట్లు తీయాలి. అది ఏదో ఒక సినిమా 100 కోట్లు చేసి కానీ ఆ హీరో రెమ్యునరేషన్ అప్పుడు ఎక్స్ అమౌంట్ అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి వై అమౌంట్ చేసి అంటే 2x 3x చేసేసుకుంటే కొంప మునిగిపోతుంది. 2x 3x చేసుకుంటే ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కనపడకుండా ఇక్కడే పెరుగుతుంది. సో అక్కడ 10 క్రోర్స్ చేసినప్పుడు మనం ఒక లిమిటెడ్ ఆర్టిస్టులు పెడతాం, ఇక్కడికి వచ్చేటప్పటికి తను 2x చేసి హీరోయిన్ పెద్ద హీరోయిన్ కావాలనుకుని ఆవిడ అమౌంట్, తర్వాత పాన్ ఇండియా చేద్దాం, ఇప్పుడు కొత్త పిచ్చి పెట్టింది పాన్ ఇండియా పిచ్ అని. సో ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరినో తీసుకొచ్చి దాన్ని ఉన్నదానికి లేని దానికి ఖర్చు పెడతాం మొదలెట్టేసరికి ఆ సినిమా అంత లెవెల్ ఉందా లేదా. పాన్ ఇండియా అనేది అసలు ఏం లేదు, సినిమా మనం సినిమా తీసామనుకోండి మన కథ బాగుండి, కాంతారా ఉంది, పాన్ ఇండియా నేను తీయలేదు. ఈవెన్ పుష్ప పాన్ ఇండియా అని తీయలేడు. సో రెండు మనకు ప్రూవ్ చేసినవి, మన 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 కావాల్సింది మనం చేసుకుంటే. ఈవెన్ మీరు అంతెందుకు బాహుబలి మన కోసం తీసింది, త్రిబులార్ మన కోసం తీసింది, ఇవన్నీ పాన్ ఇండియా అయిపోయినాయి, సినిమాలు బాగున్నాయి కాబట్టి పాన్ ఇండియా అయినాయి. అది మానేసి నేను పాన్ ఇండియా అని పిచ్చెక్కినట్టు వీళ్ళంతా పాన్ ఇండియా అంటున్నారు. ప్రతివాడు రోడ్డు మీద పోయేవాడు కూడా పాన్ ఇండియా సినిమా తీస్తాను అంటున్నారు. సో దాంతో ఏమవుతుంది, ఖర్చు పెరుగుతుంటే రిజల్ట్ ఇట్లా ఉంటాను సార్. బట్ మన మహేష్ బాబు గారు కానీ లేకపోతే డైరెక్టర్స్ విషయానికి వస్తే సుకుమార్ గారు కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నారు సార్. ఈవెన్ పుష్ప రిలీజ్ టైంలో కూడా ఈవెంట్లో అన్నారు, నాకు అసలు స్కోప్ అండ్ ఈ ప్రాసెస్ కూడా తెలియదు, ప్యాన్ నేను ఒక సినిమా తీస్తున్నాను, ఇదంతా మిగతా ప్రొడ్యూసర్స్ హీరో వాళ్ళు తీసుకుంటే విషయం. మహేష్ బాబు గారి విషయానికి వస్తే నేను ఎప్పుడు పాన్ ఇండియా స్టార్ లేకపోతే బాలీవుడ్కి వెళ్ళి చేస్తాను అనుకోవట్లేదు, ఇక్కడ చేస్తాను, ఇవి అక్కడికి వెళ్ళినా ఓకే అని. అదే రాజమౌళి గారి సినిమా కూడా ఇప్పుడు రాబోతున్నది, ఇక్కడ చేస్తున్నారు దాన్ని మిగతా లాంగ్వేజెస్లో చేస్తారు. అంటే ఇలా స్టాండర్డ్గా మన గ్రౌండ్స్ని స్ట్రాంగ్ చేసుకుంటూ బయటకు వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షనా సార్? డెఫినెట్గా బెస్ట్ ఆప్షన్ కాదు, అదే ఆప్షన్. మనం దానికే కట్టుబడి ఉంటే మనకు వచ్చే డబ్బులు ఎక్స్ట్రా వస్తాయి, అది కాంప్లిమెంటరీ అవుతుంది. మనం కాంప్లిమెంటరీ డబ్బులను కూడా ఎక్సెస్ చేసేసుకుని మనం చేసుకుంటే మనం నష్టపోతున్నాం అల్టిమేట్గా. కొందరిని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరికీ మీరు అన్నట్టు ఈ ఫీవర్ ఉంది, పాన్ ఇండియా ఫీవర్ కాదు, అది ప్రెషర్ అయిపోయింది,
ఇప్పుడు ప్రెషర్ ఎందుకు నీకు ప్రెషర్? నువ్వు సినిమా చేసే నువ్వు సినిమా చేసుకోవచ్చు, పాన్ ఇండియా పక్కనోడితో పోటీ ఎందుకు? పులిని చూసి నక్కవా తెట్టుకున్నట్టు వాళ్ళు ఎవరితో చేసేది మనం ఎందుకు చేసుకోవటం? అక్కర్లేదు కదా. బట్ ఇది కంపారిజన్ మార్కెట్ కదా సార్, అక్కడ ఎంత ఉంది అక్కడ. కంపారిటివ్ మార్కెట్ ఎప్పుడు కాదు. కంపారిటివ్ ఎందుకు? కంపారిటివ్ మార్కెట్ నువ్వెవరో నేనెవరో, నీతో నా కాంపిటీషన్ ఏంటి, నాతో నీకు కాంపిటీషన్ ఏంటి? సో మన లెవెల్కి మనం ఇప్పుడు మనం ఓ పవన్ కళ్యాణ్ లేకపోతే ఒక మహేష్ బాబుతోనో ఎక్స్ పోటీ పడలేరు కదా. వాళ్ళు ఇవన్నీ చేసిన ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు బాహుబలి చేసినంత వీళ్ళు చేయాలనుకుంటే వీళ్ళు ఎక్కడ ఎప్పుడు చేస్తారు? చేయలేదుగా మరి బాహుబలిని. ఇప్పుడు ఆయనే కాంటే ఇద్దరు హీరోలను పెట్టుకుని త్రిబులారే కాంటెస్ క్రాస్ చేయలేకపోయింది కదా. సో అట్లా కుదరదు. ఎవరం ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కుదురుతుంది అవుతుంది అంతే. ప్రతి సినిమా మనం చేయాలంటే కుదరదు అది. ఓకే సార్, మొన్న ఫ్లాప్ అయిన సినిమాలు కొన్ని తీసుకుంటే మన బయట న్యూస్ వచ్చాయి హీరో రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసారు అంటే, హీరో రెమ్యునరేషన్ వెనకిస్తే ఎంత శాతం ప్రొడ్యూసర్ కొంచెం కొంత ఊరట వస్తుంది సార ప్రొడ్యూసర్? ఏం ఉండదు. ఎంత ఇస్తే ఎక్కడ రికవర్ అవుతుంది? రికవర్ అవ్వదు కదా. బట్ మేజర్ హీరో రెమ్యునరేషన్ 30% or 40% అనుకుందాం కొంతసేపు. 40%, 10%, 20% తిరిగిస్తాడు ఆయన. తిరిగిస్తే మిగతాది పోయేది ఇక్కడ 60-70% పోతుంది కదా. అంటే ఫుల్ ఇవ్వరా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో 60-70% పోతుంది అక్కడ. వాళ్ళు ఫుల్ ఎందుకు ఇస్తారు? ఫుల్ ఎందుకు ఇస్తారు? ఫుల్గా తిరిగి ఇచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు ఇంతవరకు. ఏదో ఒక అమౌంట్ ఇస్తారు. ఈ ఫెయిల్యూర్ వల్ల హీరోలకి నెక్స్ట్ మార్కెట్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది సెకండరీ తర్వాత పక్కన పెడితే, ప్రొడ్యూసర్ మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్కి చాలా దూరం అయిపోతున్నారు అన్నది. అంటే ఇప్పుడు మనం చేసుకున్న తప్పే కదా. మనం మన సినిమాకి ఎంత పెట్టాలో మనం ఆలోచించుకోకుండా పెట్టేసి నేను ఇంత ఖర్చు పెడుతున్నాను పాన్ ఇండియా చేశానని చెప్పి మనం వెళ్ళి మనం కదా బోర్ల పడుతుంది. ఇప్పుడు ఆ హీరోతో ఎంతవరకు మనం ఖర్చు పెట్టచ్చు అనేది మనం ఆలోచించుకోవాలి. ఓ రూపాయి పెడితే రూపాయి పావులా పెడతాం, తప్పు లేదు. రూపాయి పెడితే 10 రూపాయలు చేసి పెట్టుకుని నువ్వు పోగొట్టుకుంటే అది ఎవరు తప్పు? అది స్వయంకృత అపరాధం కదా. వాళ్ళ తప్పేం లేదు, మన తప్పు. వాడిని పైగా బాబు నీకు చంపేసే సినిమా తీస్తున్నాను నేను అండ్ రోజు ఆడిని ఎక్కేస్తూ ఉంటారు. మనం కదా చేస్తుంది. అల్టిమేట్గా మనం వేసి మనం చేసి మళ్ళీ హీరో చేశాడని హీరో మీద మనం అంటూ అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు బ్లేమ్ ఇస్ టు బి ప్రొడ్యూసర్నే బ్లేమ్ చేయాలి మనం. ప్రొడ్యూసర్దే తప్పు. ప్రొడ్యూసర్ ఈ దగ్గరికి ఏ హీరో వచ్చి బతిమారి నువ్వు నన్ను సినిమా తీయమని అడగడం నాకు తెలిసినంతవరకు. సో వీళ్ళు సినిమాలు తీసి వీళ్ళు వాళ్ళని ఇంకా పెంచుతున్నాం అనే భ్రమలో వీళ్ళుండి, లేకపోతే అట్లాంటి భ్రమ ఇది కల్పిస్తే వాళ్ళు రేట్లు ఇస్తారనుకుని వీళ్ళు వెళ్ళి మాట్లాడుకుని భ్రమ కల్పించి వాళ్ళు చేస్తున్నారు కదని వాళ్ళు చేస్తూ ఉంటారు, హ్యాపీగా చేస్తారు. చేస్తే సినిమా ఫ్లాప్ అయితే ఇప్పుడు ఎవరు బాధ్యుడు? వాళ్ళు ఎందుకు ఇప్పుడు మంచి పెద్ద సినిమా నేను తీస్తున్నాను అంటే ఏ హీరో అయినా నాకు వద్దు అటు తీయొద్దండి నా మీరు రాసి వస్తుంది మీరు తక్కువ చేయండి అని ఎవరిని చెప్తాడు? ఎందుకు చెప్తారు? ఆశ ఆడుతుందేమో అని వాళ్ళకి ఆశ ఉంటుంది కదా నేను చెప్పే ఒక బిల్డప్ చూసి. అల్టిమేట్గా ఆడకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళే ప్రొడ్యూసర్ తీసుకోవాలి. కరెక్టే సార్, బట్ ప్రొడ్యూసర్స్ ఇలా ఒక్కొక్క ఫ్లాప్తో వెనక్కి వెళ్ళిపోతుంటే ఈక్విలిబ్రియం అని ఉండదు కదా సార్. అంటే ఇది సముద్రం అనేది, కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి, పాత నీళ్ళు పోతే కొత్త నీళ్ళు వస్తాయి, వీళ్ళు తప్పితే ఇంకోళ్ళు వస్తారు. మేము చేసాం, మా ముందు మా నాన్నలు చేశారు, అంతకుముందు ఎవరో చేశారు, మా తర్వాత ఎవరు, ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. ఈ సినిమాలు తీయటం అనేది ఎవరు వస్తారో ఎవరు పోతారు నడుస్తూ ఉంటుంది. వీళ్ళు పోయారు కాబట్టి ఇంక ఇండస్ట్రీ ఆగిపోతుంది, మూసేస్తారు అనేది భ్రమ. అది జరగదు. అంటే ఆగిపోకపోయినా అంటే ఒకరికొకరు అన్నట్టు ఉండాల్సిన అవసరం లేదా సార్? హీరోయిన్ ప్రొడ్యూసర్స్ ఎట్లా ఉంటారు? ఎట్లా ఉంటారు అంటే ప్రొడ్యూసర్సే వస్తున్నారు హీరో దగ్గరికి, వాళ్ళు వస్తున్నారు కాబట్టి మొత్తం. అంటే ప్రొడ్యూసర్ని హీరో నాకు ఇంత ఇస్తావా సస్తావా అని అడిగిన హీరో ఎవరిని ఉన్నారని చూపించమనండి. ఒకవేళ నిజంగా అట్లా అని ఉంటే నువ్వు చేయబాక అతనితో. ఇప్పుడు ఒక సినిమా ఈ క్యారెక్టర్ ఇతను తప్ప వేయలేడు అని మనం వెళ్ళే సినిమా ఏదన్నా ఉంది ఇప్పుడు తీస్తున్న సినిమాల్లో? ఇప్పుడు ప్రాబిలిటీ తక్కువ. మామూలుగా ఏదో ఆ హీరో ఇమేజ్ని వాడుకుని తీస్తున్న సినిమా తప్ప ఆయన తప్ప ఈ క్యారెక్టర్ చేయలేడు అని అనుకుని వెళ్ళే చేసే సినిమా కథలు ఎవరు తీసుకురావట్లేదు. అటువంటి అప్పుడు ఆ హీరోకి మీరు రెమ్యునరేషన్ పెంచి చేసుకోవటం మీ తప్పు కదా.
నువ్వు తీసే కథ ఆ ఎక్స్ హీరో చేసినా వై హీరో చేసినా జెడ్ హీరో చేసినా ఒకటే, అదే పిచ్చి కథ ఉంటుంది. ఆ కథకి నువ్వు పలానా హీరోనే కావాలని చెప్పి అతని మార్కెట్ నువ్వు క్యాష్ చేసుకుందాను లేకపోతే అతని మార్కెట్ పెంచుతాను అతనికి చెప్పే బిల్డప్ ఇచ్చే నువ్వు తీసుకొస్తున్నావు. నువ్వు ఇచ్చిన బిల్డప్కి నువ్వే బోల్తా పడుతున్నావు, అతను బోల్తా పడతలేదు. అతనికి ఏముంది, అతను రెమ్యునరేషన్ తీసుకుంటాడు పోతాడు ఈ సినిమా కాబట్టి ఇంకో ప్రొడ్యూసర్ వస్తాడు తీస్తాడు సినిమా, పోయేది మనం కదా. సో మనం క్యాలిక్యులేటివ్ ఉండాలి, మనం ఆలోచించుకోవాలి, మనం ఈ పలానా వాడి దగ్గరికి వెళ్తున్నాము పలానా వాడికి ఇంత ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇంత ఇస్తే ఇంత సినిమాలు ఎంత చేయొచ్చు, దాన్ని బట్టి చేసుకోవాలి సినిమా. బడ్జెట్ని బట్టి మనం సినిమా చేసుకోవాలి. ఒకవేళ కొంత కొన్ని క్యారెక్టర్స్ నిజంగా వాళ్ళు కావాల్సి వస్తే ఎక్కువ డబ్బులు ఇచ్చైనా పెట్టుకోవచ్చు, కానీ మిగతా దాంట్లో కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ ఇచ్చి అక్కడ కంట్రోల్ చేసుకోకపోతే కొంపం అవుతుంది. సో మనం ఓన్లీ హీరో ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకున్నాం, మెయిన్ ఆస్పెక్ట్ మెయిన్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా డైరెక్టర్. ఇప్పుడు మనం తీసుకున్న బోలా శంకర్ కానీ, గాంధీవర్ అర్జున కానీ, అండ్ ఏజెంట్ కానీ, ఇంతకుముందు వచ్చిన ఏజెంట్ కానీ, ఇవన్నీ సినిమాల్లో డైరెక్టర్స్ రోల్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ అది ఫ్లాప్ అయిన తర్వాత చాలామంది డైరెక్టర్స్ గురించి కూడా విమర్శలు చేశారు కదా సార్. అంటే వాళ్ళు కొన్న సినిమాలకు చెప్పింది ఏంటంటే ఇంత బడ్జెట్తో స్టార్ట్ చేశాము, అప్పుడు ప్రొడ్యూసర్ అందరూ ఓకే అయింది ఇంత బడ్జెట్కి, బట్ సగం దగ్గరికి వచ్చాక డబ్బుల్ అయిపోతుంది, దాన్ని అప్పుడు ఆ ప్రాజెక్ట్ని ర్యాప్ చేయలేము, అంటే ముందుకు వెళ్ళలేక అప్పులు తీసుకొచ్చిన పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం మొదలెట్టినాక మనం మాట్లాడే మాటలు ఇవి, మొదలెట్టే ముందు మనకు తెలీదా, జరుగుతా అంటే తెలీదా. ప్రొడ్యూసరే కదా సినిమా ప్రొడక్షన్ చేసేది, డబ్బు కరెక్ట్ ఎక్కువైపోతుందని ప్రొడ్యూసర్కి తెలీదా, మధ్యలోకి వెళ్ళినాక తెలుస్తుంది ఎందుకు, ముందు నుంచి తెలీదా. ఫస్ట్ డే నుంచి నీకు కనపడతానే ఉంటుంది కదా, నువ్వు కంట్రోల్ చేసుకోలేదు, నువ్వు చేసుకోకపోవటం ఎవరు తప్పు, డైరెక్టర్ మీద తోయటానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు. డైరెక్టర్ ఎంతవరకు అర్థం, సినిమా నువ్వు ఇచ్చిన దాన్ని సినిమా తీసేవటమే కదా, అతను నువ్వు ఈ క్యాస్టింగ్ ఇవ్వు సెట్ ఇవ్వు ఇంకోటి ఇవ్వు దాని ప్రకారం చేస్తాడు, అతనికి కావాల్సింది ఏదో చెప్తాడు, అతనికి నువ్వు ప్రొవైడ్ చేయటం నీ బాధ్యత, అది ఏ బడ్జెట్లు ఇస్తావు ఆ బడ్జెట్లు ఇవ్వు. అది చేసి వదిలిపెట్టి అతను డైరెక్టర్ చెడగొట్టాడు డైరెక్టర్ ముంచేసాడు అంటే, డైరెక్టర్గా నువ్వు పెట్టుకునేది అప్పుడు పలానా డైరెక్టర్ని అతని ప్రీవియస్ హిస్టరీ మనకు తెలుసు, అతను ఏమి చేస్తాడు ఏమి చేయగలడు ఎలా చేస్తాడో కూడా నీకు తెలుసు, అతని చరిత్ర వినుంటాం, అతనితో సినిమా తీయిపోయినాం. సో అతని క్యారెక్టర్ తెలుసు, అతను అవుట్పుట్ ఏమిస్తాడో తెలుసు, అన్నీ తెలిసినప్పుడు అతనితో నువ్వు మాట్లాడుకునే విధానం నీ తప్పు, అది అతను తప్పెట్టు అవుతుంది, అతను తప్పేది కాదు, ఏ డైరెక్టర్ తప్పు కాదు. డైరెక్టర్ని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళు, డైరెక్టర్ తప్పు ఎందుకు అవుతుంది, ఆ డైరెక్టర్ కావాలని వీళ్ళు కదా వెళ్తున్నారు. డైరెక్టర్తో అవసరం నీకుంది కానీ నీకు నీ అవసరం డైరెక్టర్కి లేదు, డైరెక్టర్కి ఉంటుంది డెఫినెట్గా, ఏ డైరెక్టర్గానే ఇంకో ప్రొడ్యూసర్తో అవసరం ఉంటుంది, కానీ ఆ డైరెక్టర్ దగ్గర ప్రొడ్యూసరే వెళ్తున్నాడు. డైరెక్టర్ వచ్చేసి బాబా బాబు నా సినిమా దిగి నన్ను బతిమాట్లాడలేదు కదా. థ్యాంక్ యూ సార్. లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి, నో ఎక్స్ట్రా చార్జ్, నో డిడక్షన్. పాత నగలు ఇచ్చిన 5 నెలల నుంచి నగను బట్టి తరుగే లేకుండా తీసుకోండి, 11 నెలల తర్వాత తీసుకుంటే ఏ నగలైనా గానీ తరుగే లేదు, డబ్బులు చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు.